పరీక్షలలో ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినాం? క్వశ్చన్లు గొట్టుకొచ్చినాయా? మనం చక్కగా చదవలేదా? దేనికి ఎన్ని మార్కులు పడ్డాయి? ఏ ఆన్సర్ తప్పు రాసినాం అని ఒక్కటికి 10 మాటల ఆలోచన చేసి ఈ తాపకు పక్కా పాస్ కావాలని వొయిలు ముంగటేసుకుంటాం. అంతేగాని హే హే, నీకంటే 10 మార్కులే తక్కువ, నీదో పాసా అని అవతలోళ్ళనంటే ఎట్లుంటది? 10 మార్కులేంది, 1 మార్కు తక్కువ వచ్చినా ఫెయిల్ ఫెయిలే అని ఈ చిన్న లాజిక్ గంత పెద్దసారి ఎట్లా మర్చిపోయిండో. 15-20 రోజుల కాంచెల్లి రామన్న ఊకుగా చెప్తున్న మాట ఏంటంటే, ఇంత అధ్యక్ష తేడా, 1.85% ఓటు మాత్రమే. 1.85% తేడాతో మేము ఓడిపోయాం గదన్నట్టు 139 మంది కాంగ్రెస్ కోటేస్తే 37 మంది దాకా మాకే వేసారు కాబట్టి పెద్ద ఫరకేం లేదు అంటున్నాడు. కానీ 5 ఏళ్ల కిందట కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు 128 మందే, అదే కారుకు 146 మంది, అంటే వాళ్ళకి 11 మంది పెరిగి తేయలకు 9 మంది దాకా తగ్గినట్టు. మరి ఈ లెక్కెందుకో చెప్పవేంది సారు? బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, ఇండిపెండెంట్ల కోటేసింది మీ పార్టీని గెలిపిస్తానికి కాదు, ఓడగొడతానికి. ఈ లెక్కన చూస్తే మీకు వ్యతిరేకంగా 163 మంది ఓటేసినట్టే రామన్న. మేము 39 మంది, వాళ్ళు 64 మంది మిడిసిపడుతున్నారు అధ్యక్ష. అట్లనే మీరు చెప్పవలసింది ఏంటంటే, 5 ఏళ్ల కిందట మేము 88 సీట్లు గెలిస్తే ఇప్పుడు ఉత్తమ 39 గెలిచినాము, 49 తగ్గినాయని. ఇక ఏరే పార్టీలకి వెళ్ళి గుంజినోళ్ళం కలుపుకుంటే 104 మంది ఎమ్మెల్యేలు ఉంటే 65 మంది తగ్గి ఉత్తమ 39 మందే మిగిలినామని చెప్తే అందరికి క్లియర్ గా అర్థమైతుంది. ఇప్పుడు కాంగ్రెస్ 64 సీట్లు గెలిచిందని ఫస్ట్ మీరు గెలిచింది 63 మంది అని మర్చిపోయినట్టున్నారు. కాంగ్రెస్ కు కారుకు 4 లక్షల చిల్లర ఓట్లే తేడా, కానీ ప్రజాస్వామ్యంలో ఒక్కోటి ఎక్కువ వచ్చిన వాళ్ళదే గెలుపు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం కానీ చెప్పుకోలేకపోయాం, వాళ్ళ వరకు ఆ విషయం చేరలేకపోయింది. ఓట్లు ఎన్నడో తెలియక ముందే 3 నెలల ముంగట్నే టికెట్లు వంచి గాలి మోటార్ వేసుకొని తెలంగాణ రౌండ్ అప్ చేసి మీటింగ్ల మీద మీటింగులు పెట్టి మునం పెట్టి మీరు చేసిన అభివృద్ధి సాటింపేసుకున్న నాడు ఏరే పార్టీల టికెట్ల కోసం కొట్లాటలు అవుతున్నాయి. ఏ రోడ్డు మీద చూసినా మీ పనుల ప్రచారమే, ఏ పేపర్ మరేసినా మీ పార్టీ ప్రకటనలే, ఏ టీవీ వేసినా కార్ అడ్వర్టైజ్మెంట్లే. ప్రతిపక్షాలకు ఇంత సందేహదని ఎంత ప్రచారం చేసుకోవాలనో అంత చేసుకున్నారు, ఎంత చెప్పుకోవాలనో అంత చెప్పుకున్నారు. ఇప్పుడు స్వేదపత్రం పేరు మీద మీరు ఏదైతే చెప్పినో 6 నెలల కంచెలు గదే చెప్పుకున్నారు, అందరికి అన్ని చేసినాం ఎవరికే తిప్పలేవని. అన్ని ఇన్నాకనే పబ్లిక్ మార్పు కోరుకున్నారు. కొత్త రాష్ట్రం అని 10 ఏళ్ళు మాట్లాడిన వాళ్ళు కొత్త సర్కార్ కు 10 నెలలు కాకుండా 3 నెలలు 6 నెలలు టైం ఇచ్చి అపరదా కోపిక పడితే బాగుంటదేమో రామన్నా.